हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नारंडी मीरंता? ईरोजु नेनु मीकोसम पेपर फिश फ्राई अंडी चाला ईजीगा चेसुकोवच्चु। आयिल कूडा एक्कुव पेट्टाल्सिन अवसरं लेदु, डीप फ्राई लेकुंडा चेसे ऐटम अंडी, चाला ईजीगा उंटुंदि। पेपर फ्लेवर कूडा चाला बागुंटुंदि, ओकसारि इला ट्रई चेयंडि। ఫస్ట్ ఒక ప్యాన్ హీట్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంత మిరియాలు వేసేసుకుందాము। మిరియాలు మరియు సోంపు ఉంటది కదండి, స్వీట్ సోంపు అండి ఇది। ఇది వేసేసి ఒకసారి అలా మొత్తం డ్రై రోస్ట్ చేయండి। కొంచెం సిమ్ లో పెట్టి వేపండి, చాలా బాగుస్తుంది। రెండిటిని గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా, ఇప్పుడు గరం మసాలా మరియు ఉప్పు, కారము, పసుపు అన్ని వేసేసి ఒక కట్ట కొత్తిమీర మొత్తం ఒక కప్పు మొత్తం వేసుకుంటున్నాను ఇక్కడ। అన్ని ఒకసారి స్లోగా అలా చేత్తో మొత్తం కలిపేయండి। ఇలా కలిపేయడం వల్ల అన్ని మసాలాలు మిక్స్ అయిపోతాయన్నమాట। ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న ఫిషెస్ మొత్తం తీసేసుకునేసి వీటిపైన మొత్తం పౌడర్ చల్లేసేసి ఒక్కొక్క ఫిష్ ముక్కకి, ఒక్కొక్క చేప ముక్కకి బాగా పట్టించండి। అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట। ఇవి మినిమం ఒక 2 అవర్స్ అన్నా పెట్టేయండి। ఇప్పుడు కొంచెం అంత నిమ్మపులుసు యాడ్ చేయండి। ఒక 2 టెంబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను ఇక్కడ। నిమ్మపులుసు వేయడం వల్ల చేపకు మొత్తం మనం వేసిన మసాలా ఉప్పు అన్నీ పట్టేస్తాయి, చాలా బాగుంటుంది। ఇప్పుడు ఒక్కొక్కటిసారి బాగా పట్టుకునేసి మొత్తం ఒక్కొక్క ముక్కని వెనక ముందు తిప్పుతూ లోపలికి అన్నిటికీ వేలతో ఒకసారి అలా తగిలిస్తూ మొత్తం అన్నిటికీ పూసేయండి మసాలా, అప్పుడు బాగా పడుతుంది। ఇప్పుడు ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి, లేదంటే పక్కనైనా పెట్టేయండి। తర్వాత చూడండి ఇలా అయిపోయాయి। ఇప్పుడు మనం దోశ ప్యాన్ ఉంటుంది కదండి, అలాంటిది ఏదైనా ప్యాన్ తీసేసుకొని ఫస్ట్ ఆయిల్ గ్రీస్ చేసుకుందాము। మొత్తం ఆయిల్ అంతా వేసేసుకున్నాం, అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేయచ్చు। వేసేసి ఒక్కొక్క ముక్కని ఇలా మనము పట్టుకుందామండి అన్నమాట। ఎంత ప్లేస్ ఉంటే మనం కన్వీనియంట్గా, కొంచెం తక్కువ పెట్టుకున్నా ఓకే అండి, మరీ ఎక్కువ పెడితే తిప్పేటప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు। ఇలా చూడండి, ఇక్కడ మొత్తము పెనమంతా, దోశ పెనం ఉంటుంది కదండి, ఆ పెనం చుట్టూ మొత్తం వేసేయండి ప్యాన్ మొత్తం। ఒక్కొక్కటి ఒకదానికి ఒకటి, ఒకదానికి దగ్గరగా ఒక్కొక్కటి పెట్టేయండి, ఒకదానిపైన ఒకటి మాత్రం పెట్టకండి। ఇలా వేసేసి పైనుంచి ఇంకొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుంటూ ప్రతి ఒక 3 నిమిషాలకి వీటిని తిప్పుకుంటూ ఉండండి। ఇలా చూడండి, మూత పెట్టేసుకున్నాం మనం। ఇప్పుడు మూత తీసేసి చూస్తే ఇప్పుడు ఒక ఇలా ఉందన్నమాట। ఇలా చూడండి, సాఫ్ట్గా ఉడికిపోతాయి కాబట్టి రావు ఇలా, పొరపాటున ఇలా తెగిపోవడం లాంటివి ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా కట్ అయిపోతుంది। అలా లేకుండా మంచిగా ఉన్నటువంటి గెరటు లాంటివి తీసుకునేసి మొత్తం చలాక్ ఉంటుంది కదండి, వాటితో స్లోగా ఒకటికొకటి విరిగిపోకుండా నీట్గా తిప్పేయండి। ఇలా బాగా వేగేంత వరకు, ఎర్రగా ఉండేంత వరకు పైనుంచి ఆయిల్ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండేయడమే చూడండి। వేడివేడిగా పెప్పర్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి। థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్।